ఎన్నైనా రావచ్చు, పోరాటానికి మేము సిద్ధమే, కానీ ప్రజలు మాతో ఉన్నారు. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలేదని కూడా మేము ఛాలెంజ్గా చెప్పగలుగుతున్నాం. వైఎస్ఆర్ ఆశయ సాధనకి నేనే సరైన నాయకురాలని, నా వెంట నడవాలని పిలుపునిచ్చింది. అది ప్రజలు నిర్ణయించాలండి. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరంగా ట్రీట్ చేసి ఆయన షార్ట్షీట్లో ఆయన పేరు పెట్టారే దానికోసం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కుమారుణ్ణి 16 నెలలు జైల్లో పెట్టారు. అది సేమ్ కాంగ్రెస్ పార్టీ గురించేనా నువ్వు మాట్లాడటం ఈరోజు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు షార్ట్షీట్లో పెట్టానే పెట్టారని చెప్పి ఆ రోజు మన కుటుంబం కోసం 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాళ్ళకేం సమాధానం చెబుతావు నువ్వు? సేమ్ కాంగ్రెస్ పార్టీలో పోయి అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ని మన మనోభావాలు దెబ్బతింటున్నా కూడా పట్టించుకోకుండా విడగొట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి పోయా నువ్వు మాట్లాడేది? ఒక్కసారి ఇవన్నీ ఆలోచించుకోవాలని ఆమెకి షర్మిలమ్మ గారికి కూడా నేను కోరుతాను. వైసీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా బీజేపీకి కొత్తులుగా మారిపోయాయని ఆమె మాట్లాడుతున్నారు. బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తప్పుడుగా మారే ఇదే లేదు. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంలో ఈ పార్టీ కాదు ఏ పార్టీ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటామని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. పార్లమెంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఎందుకు మద్దతు ఇస్తున్నామంటే మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం. మనకి రాజధానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన, పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాలకి మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సకారం లేకపోతే ఈ విధంగా ఇన్ని కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు చేసేవాళ్ళమా? ఇవి వీటి కోసమే మేము కాంప్రమైజ్ అయ్యాం, కానీ పార్టీ సిద్ధాంతాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడా తాకట్టు పెట్టలేదు మేము. మేము కానీ మా పార్టీ అధ్యక్షుడు కానీ మా ప్రభుత్వం కానీ అట్ ది సేమ్ టైం రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చారనే మాట కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 దాకా ఎంత తప్పు చేశారు? ఐదేళ్ల కాలంలో ఆయన ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, ఏమి సంక్షేమ కార్యక్రమాలు చేశాడు అనేది ఒకసారి చూడండి. మా ప్రభుత్వం వచ్చినాక ఈ 4 ఈ 5 సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. ఏ టు టైమ్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి, కళ్ళల్లో వంచేసుకొని.